మీరు చూస్తున్నారు బిగ్ బ్రేకింగ్ న్యూస్. టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ టిఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తి రాగాన్ని ఎంచుకున్నారు. గతంలో మనం చూస్తే గత ఏడాది క్రితం ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, అదే విధంగా ఉద్యమ నాయకుడు రసమయి బాలకిషన్ కూడా టిఆర్ఎస్ పార్టీ పట్ల అసంతృప్తి రాగాన్ని ఎంచుకున్నారు. తర్వాత వాళ్ళు తగ్గారు. ప్రస్తుతం స్వామి గౌడ్ వార్త బిగ్ బ్రేకింగ్ అవుతోంది. వివిధ ఛానల్స్ ప్రధానంగా వీటిల్ని బ్రేక్ చేస్తున్నారు. ఆల్రెడీ మీడియాతోటి స్వామి గౌడ్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ పట్ల ఆయన ఉద్యమకారుల్ని కలుపుకుని పోవటం లేదు టిఆర్ఎస్ పార్టీ అని మాట్లాడడం జరిగింది. ఉద్యమంలో మమ్మల్ని చూసి హేళన చేసిన వారికి గుర్తింపు ఉంది అని స్వామి గౌడ్ మీడియాకి చెబుతున్నారు. కేసీఆర్ కేటీఆర్ అపాయింట్మెంట్ కోరినా కూడా తనకి లభించడం లేదు అని స్వామి గౌడ్ చెబుతున్నారు. ఉద్యమకారులు ఉద్యమ సమయంలో వెన్నంటి ఉండి నడిచిన వారికి కూడా కలిసే సమయం లేకపోతే ఇంకెవరికి ఇస్తారు అని స్వామి గౌడ్ ప్రశ్నిస్తున్నారు. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు, పార్టీలోనే ఉంటాను అని స్వామి గౌడ్ చెబుతున్నారు. మాకు పదవులు కాదు, ఉద్యమకారులను బడుగు బలహీన వర్గాల్ని కూర్చోబెట్టి మాట్లాడాలని పెద్దలను కోరుతున్నానని స్వామి గౌడ్ చెబుతున్నారు. నాకు చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు, ఎలాంటి పరిస్థితులు వచ్చాయో తనకి తెలియదని స్వామి గౌడ్ చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే మాజీ హోం శాఖ మంత్రి నాయిన నరసింహారెడ్డి కూడా టిఆర్ఎస్ పార్టీ వైఖరి పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేసింది ఇటీవలే మనం చూసాం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ లేటెస్ట్ బ్రేకింగ్.